ఏఎన్ఆర్ గారు 1924 సెప్టెంబర్ 20 జన్మించారు. ఆయన తెలుగు నటుడు, నిర్మాత. వరిజలాల నుండి నాటక రంగం ద్వారా కళారంగంలోకి వచ్చిన వ్యక్తి. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. నాటకాలలో స్త్రీపాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. అతను నాస్తికుడు. ప్రముఖ చిత్ర నిర్మాత ఘంటసాల బలరామయ్య విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేనిని చూశాడు. ఆ తర్వాత సినిమాలకు పరిచయం చేశాడు. ధర్మపత్తి సినిమాతో అతడి సినీ జీవితానికి తరలి ఇచ్చింది. అప్పటి నుండి రకరకాల తెలుగు తమిళ సినిమాలు 70 సంవత్సరాలు పైగా నటించాడు. ఎన్టీఆర్తో పాటు తెలుగు సినిమాకి మూలస్తంభంగా గుర్తించబడ్డాడు. 3 ఫిల్మ్ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు. భారతీయ సినీ రంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకు ఇచ్చే 2వ పెద్ద పురస్కారమైన పద్మవిభూషణ్ పురస్కారంతో పాటు భారత సినీ రంగం జీవితం సాఫల్య పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందాడు. భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్ళ సుమంత్, అఖిల్ సహా పలువురు నటుడు నటులని దర్శకుల్ని పరిచయం చేశాడు. ఏఎన్ఆర్ 72 సంవత్సరాలు 250 సినిమాల్లో నటించారు. జై హింద్.